మనం వేరు దేవుడు వేరు అనుకోవడం వల్ల ఆయన కాళ్ళ మీద పడి గొడవ పెడుతున్నాం మనం మా కష్టాలు పోయేలా చేయి మా కష్టాలు పోయేలా చేయి మా సుఖాలు పోయేలా చేయ అని ఒక్కడు కూడా అడగట్ల ఆయన నవ్వుకుంటున్నాడు గురి వీడు సుఖాలు అనుకుంటున్నాడు కష్టాలు కష్టాలు నిజం అనుకుంటున్నాడు సుఖాలు ఏమో లేవనుకుంటున్నాడు రెండూ ఉన్నాయి కదా ఎందుకు గ్రహించలేకపోతున్నాడు అని ఆయన ఆశ్చర్యపడుతున్నాడు ఎందుకంటే ఈ జీవుడు తనను తాను వేరుగా భావించడం వల్ల ఏదో ఇది సుఖమని ఏదో ఇది దుఃఖం అని అనుకుంటాం కానీ నిజానికి సుఖం దుఃఖం ఆ మాటలు పరిశీలిస్తే అర్థమవుతుందండి సంస్కృతం ఎంత గొప్ప భాష సుఖం దుఃఖం రెండిట్లోనూ ఉన్నది ఖమ్ ఖమ్ అంటే ఆకాశం ఆకాశం గగనం శూన్యం అది లేదు అక్కడ పదార్థమేం లేదు దానికి నువ్వు సుచేరిస్తే సుఖమైంది దుఃఖ చేరిస్తే దుఃఖమైంది జీవితంలో ఏ పరిణామమైనా అంతే అది సుఖమా దుఃఖమా మన మనోభావాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు విపరీతంగా వేడిగా ఉంటుంది వేసవ కాలం నిజమే వేడిగా ఉండడం చాలా ఇబ్బంది కానీ ఇంత వేడిగా ఉన్నప్పుడే ఏసీ రూమ్లో గడితే సుఖంగా ఉంది ఈ వేడి లేకుండా చలికాలం ఏసీ రూమ్లో కడితే సుఖంగా ఉండదు అంచేది ఒక రకంగా ఏసీ అంత చల్లగా అంత హాయిగా అనిపి అనిపించడానికి ఈ వేడే కారణం అని చెప్పి వేసవకాలం వేడి ఇప్పుడు దుఃఖమైన రేపొద్దున ఇదే వేడి కారణంగా నీరు ఆవిరై సముద్రపు నీరు ఆవిరై వర్షాలు ఎక్కువగా కురుస్తూ ఉంటే మరి ఆ సుఖానికి ఆ వర్షం పడ్డం అనే సుఖానికి ఈ దుఃఖమే కారణం అవుతుంటే ఇంతకీ ఇది సుఖమా దుఃఖమా ఏమీ లేదు సు దూ రెండు తీసేస్తే కమ్ అక్కడ ఒక పరిణామం ఉందంటే ఒక పదార్థం ఉంది అది మంచి కాదు చెడ్డ కాదు లాభము కాదు నష్టము కాదు ఉద్యోగం రావడం సుఖమా దుఃఖమా మనం ఏమంటారు ఏంటండి బలేవారే ఉద్యోగం రావడం సుఖం కదండి అంట మంచిది ఉద్యోగం వచ్చాక కావడన్నా సుఖంగా ఉన్నాడా చచ్చిపోతున్నాను చేయలేక బాబు ఇది లేదా ఏదో కలో కంజో తాగి ఇంట్లో ఉన్న ఏ పొద్దు సాయంత్రం వరకు ఏమిటి సంత అంటే ఇప్పుడు దుఃఖమా సుఖం ఇప్పుడు దుఃఖమైంది అలాగే నేను ఫోన్లేమైనా నువ్వు దుఃఖపడుతున్నావు కదా ఉద్యోగము పోవుగాక అని వశిష్ట మహర్షి ఆశీర్వదించాడు అనుకున్నాను విశ్వామిత్రుడు పోనీ ఆశీర్వదించి అనుకుందాం కోపంతో ఉద్యోగం పోతే పెద్ద మనిషి ఉంటాడు ఇంత ఘోరమైతే ఎలాగండి ఉద్యోగం లేకుండా ఎలా ఉంటాడు ఇది ఉంటాయా ఉద్యోగం లేనప్పుడేమో దుఃఖం ఉన్నావు వచ్చాకేమో సుఖం అన్నావు వచ్చాక మళ్ళీ దుఃఖం ఉన్నావు పోతే దుఃఖం ఉంటావు ఏది నిజం ఏది నిజం కాదు అన్నీ మనం అనుకోవడాన్ని బట్టి అయితే ఉద్యోగం చేసేటప్పుడు కూడా ఆ ఒత్తిడిని నిజమే మరి మన పని మనం చేయాలంటే కొంత ఒత్తిడి ఉంటుంది ఆ ఒత్తిడిని కాస్త అనుకూలపు పాజిటివ్ ఛార్జింగ్ అంటారు ఆ అనుకూలమైన శక్తిగా మార్చుకుని ఈ ఒత్తిడి ఉండబట్టే మనం ఈ పని చేయగలుగుతాం ఒత్తిడి లేదనుకోండి మూడు గంటలు పడుతుంది ఆ పని ఒత్తిడి ఉంటే గంటన్నరలో అవుతుంది ఆ మాత్రం ఒత్తిడి అవసరం కానీ మూడు గంటల పనిని ముప్పై నిమిషాల్లో అయ్యేంత ఒత్తిడి చేయకూడదు మూడు గంటల పనిని రెండు గంటలు రెండున్నర గంటల్లో చేయమని ఒత్తిడి చేయొచ్చు అవసరాన్ని బట్టి అనవసరంగా కాదు